గజం భూమి కేవలం ఐదు వేలతో ఆరు వందల ఐదు గజాల భూమిలో ఆరు వందల ముప్పై స్క్వైర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రమే నమస్కారం చాలా మంది అండి అంటే ఇవాళ యంగర్ జనరేషన్ కానివ్వండి లేదంటే వయసులో ఉండేటువంటి వాళ్ళు హోటల్స్ కి వెళ్ళిపోతూ ఉంటారు ఆడైనా మగైనా సరే కొన్ని హోటల్స్ అయితే అంటే ఓయో రూమ్స్ అయితే చట్టబద్ధంగా ఎటువంటి రైట్స్ ఉన్నాయో కూడా తెలియదు కానీ జనరల్ గా ఉందా లేదా అనేటువంటి డౌట్స్ కూడా ఉన్నాయి ఒకవేళ ఇద్దరు వయసులో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే హోటల్కి వెళ్ళి పరస్పర అంగీకారంతో ఉంటే స్టే చేస్తే పోలీసులు కనుక వాళ్ళని పట్టుకుంటే కేసు అయ్యే అవకాశం ఉంటుందా ఎలా ఉంటుంది అసలు అటువంటి వాటి మీద ఇది ఇప్పుడు మీరు మాట్లాడింది ట్రెండింగ్ అండి ఓకే ఓయో రూమ్స్ గురించి కానీ హోటల్స్ గురించి కానీ ఎనీ ఎనీ రూమ్స్ ఆర్ లేస్డ్ అవుట్ ఆర్ అవుట్ ఓకే వీటి మీద మీరు చాలా చక్కటి టాపిక్ తీసారు ఇవాళ ఏంటంటే అంటే అందరూ యూత్కి కనెక్ట్ అవుతుంది ఎట్లా అంటే మారాజ్ గారు ఇప్పుడు లవర్స్ అనగానే రూమ్ అన్నది ఈ మధ్యకాలంలో లాస్ట్ టూ ఇయర్స్ నుంచి నేను పర్సనల్గా యాజ్ అన్ అడ్వకేట్ చూసిన జరుగుతుందండి చాలా ఓయో అంటేనే లవర్స్కి స్పాట్ అన్నట్టుగా జరుగుతుంది ఓకే మనం వాస్తవాలు ఒప్పుకోవాలండి సో ఇక్కడ శాంటి లీగల్ శాంటిటీ దగ్గరికి వచ్చేసరికి అన్మారీడ్ కపిల్స్కి ఓయో రూమ్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అండ్ అందులో అన్మ్యారీడ్ కపుల్స్ వెళ్ళి ఫిజికల్గా కలుస్తాం కరెక్టా రాంగా అన్నది మీ క్వశ్చన్ అంతే కదా సార్ అంతే ఇప్పుడు ఇందులో క్లారిటీ ఏంటి అంటే ఎప్పుడైతే మనకి అడల్టరీని లీగలైజ్ చేశారో అడల్టరీ అన్నది ఏంటంటే అక్రమ సంబంధాలు ఎప్పుడైతే దాన్ని పనిష్మెంట్ కాదు అని ఎప్పుడైతే తీస్తారో ఎబవ్ ఎయిటీన్ ఇయర్స్ ఆటోమేటిక్గా ఫిజికల్ రిలేషన్లకు వెళ్ళొచ్చు పోక్సో యాక్ట్ కూడా చట్ యూనో అట్రాక్ట్ కాదు ఓకే అప్పటి నుంచి ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది ఏ రూమ్కైనా ఇంతకు ముందు వెళ్ళి ఉంటే ఐడి కార్డ్స్ అడిగేవాళ్ళు మీకు పెళ్ళి అయితే ప్రూఫ్ అడిగేవాళ్ళు ఒకవేళ అమ్మాయి అబ్బాయి కలిసి వెళ్తే ఏ రూమ్కైనా హోటల్కైనా ఏ హోటల్కి వెళ్ళైనా మీ ఐడి కార్డ్స్ అడగాలి ప్లస్ మీరు మ్యారేజ్ అయితే మ్యారేజ్ ఫోటోనో లేకపోతే ప్రూఫో అడిగేవాళ్ళు అడగాలి అప్పుడు కూడా అడిగేవాళ్ళు కాదు ఓకే హోటల్ బిజినెస్ అడగదు కాబట్టి హోటల్లో అడిగేవాళ్ళు కాదు చాలా హోటల్స్ అడిగేవాళ్ళు కొద్ది కొద్ది మంది హోటల్స్ అడిగేవాళ్ళు కాదు వాళ్ళ బిజినెస్ ఎక్కడ అయిపోద్ది అని అప్పట్లో అది రూల్ అది అడగాలి ఇప్పట్లో ఓన్లీ ఐడి కార్డ్స్ అడుగుతారు మీకు పెళ్ళి అయిందా లేదా అనేది వీళ్ళకి సంబంధం లేదు ఇప్పుడు ఫిజికల్ రిలేషన్ సహజీవనం ఇచ్చేసారు కదా లివింగ్ రిలేషన్ ఇచ్చేసారు కదా లివిన్ రిలేషన్లో ఇద్దరు ఉండరు ఇద్దరు ఉంటారు వాళ్ళ ఇష్టం అది వాళ్ళకి నేను రూమ్ ఇయ్యను ఇప్పుడు ఎక్కడ కూడా చట్టంలో ఓయో రూమ్లో అన్మ్యారీడ్ కపుల్స్కి ఓయోఆర్ హోటల్స్ అన్మ్యారీడ్ కపుల్స్కి రూమ్ ఇవ్వకూడదు అని లేదు అది లాలో ఉంటే అది మనం తప్పు పట్టచ్చు అయితే ఇక్కడ చాలా తిన్ మార్జిన్ ఉంది ఎవరికి రూమ్ ఇవ్వచ్చు ఆడామగా ఎవరికి ఇవ్వకూడదు అన్నది ఇక్కడ క్వశ్చన్ అర్థమవుతుంది కదా అది హోటల్ వాళ్ళు కనిపెట్టాలి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు వచ్చారు రూమ్ ఇవ్వచ్చు కానీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను మీకు అందరు హోటల్స్ వే రూమ్స్ ఓనర్స్ కూడా తెలుసుకోవాల్సిన లీగల్స్ అంటిటీ ఏంటంటే యూ క్యాన్ గివ్ ఏ రూమ్ టు అన్మ్యారీడ్ కపుల్స్ బట్ యూ క్యాన్ యూ కాంట్ గివ్ ఏ రూమ్ అంటే మీరు ఎవరికి రూమ్ ఇవ్వలేరు అంటే ఈ ప్రాస్టిట్యూషన్ జరుగుతున్న వాళ్ళకి మీరు రూమ్ ఇవ్వలేరు అది హోటల్ కనిపెట్టాలి అదవుతుందా సార్ మీకు మ్యారేజ్ గారు చెప్పింది ఇది కనిపెట్టాలి ఇది కనిపెట్టకపోతే పోలీసు వాళ్ళు రేడ్ చేస్తారు హోటల్ సీజ్ చేస్తారు వాళ్ళని కూడా పట్టుకొని లోపల దోస్తారు ఈ తిన్ లైన్ ఎలా పట్టుకోవాలి హోటల్లో ఈ తిన్ లైన్ ఎలా పట్టుకోవాలి ఆ కౌంటర్లో కూర్చున్నోడు ఎనలైజ్ చేయాలి వీళ్ళిద్దరు కలిసి వచ్చారు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఓకే డన్ కానీ రిపీటెడ్గా అదే అమ్మాయి వేరే అబ్బాయిలతో వస్తుంది అంటే అది ప్రాస్టిట్యూషన్ అవుతుంది అక్కడ కన్ఫామ్ అన్నది అర్థం చేసుకోవాలి లేదా ఒక అబ్బాయే రూమ్ బుక్ చేసుకున్నాడు అందులో తరచుగా అమ్మాయిలు వెళ్తున్నారు వస్తున్నారు ప్రాస్టిట్యూషన్ అవుతుంది అక్కడ ఇది కనుక ఎవరైనా బిజినెస్ గురించి కకృతి పడితే పడి మీ హోటల్లో మీ చిన్న చిన్న లాజ్ల్లో రూమ్లు ఇస్తే మీ లాడ్జు మీ హోటలే మూసేస్తారు సీజ్ చేసేస్తారు ఓకే నాకు అది చాలా రాంగ్ అది ఓకే అది హండ్రెడ్ పర్సెంట్ అది ప్రాస్ట్రేషన్ అవుతుంది పీటా పీటా యాక్ట్ అంటారు అది ఓకే హండ్రెడ్ పర్సెంట్ అది ప్రీటా పీటా పీటా యాక్ట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ అది ప్రాస్ట్రేషన్ యాక్ట్ అది అందులో చాలామంది దొరుకుతూ ఉంటారు మా కేసులు రెగ్యులర్గా వస్తుంటాయి వాళ్ళని షెల్టర్స్కి పంపించేస్తారు అమ్మాయిలని చాలా వదలరాలని వాళ్ళు మొత్తం మారే వరకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి అప్లై చేసుకొని ఎందుకు అలా చేయాల్సి వచ్చింది ఆ అమ్మ ఆ అమ్మాయి ఎందుకు అలా దిగాల్సి వచ్చింది ఎక్స్ప్లెయిన్ చేయాలి మళ్ళీ దిగదు అని చెప్పి పూచీ కట్టాలి హామీ ఇవ్వాలి వాళ్ళని మళ్ళీ ఎక్కడికో తీసుకెళ్ళి వాళ్ళకంత కౌన్సిలింగ్ ఇచ్చి వదులుతారు బయటికి అంత ఈజీగా వదలరు పీట్ యాక్ట్లో ఓకే ఇది అర్థం చేసుకోవాలి ఓయో రూమ్స్ టాపిక్ వచ్చింది కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి అప్పుడప్పుడు పోలీసు వాళ్ళు ర్యాండమ్ రేడ్స్ చేస్తూ ఉంటారు దొరుకుతూ ఉంటారు జనాలు దొరుకుతూ ఉంటారు చిన్న చిన్న లాడ్జ్లు హోటల్లో దొరుకుతూ ఉంటారు అలా దొరికే క్రమంలో ఎప్పుడైనా ఈ ఫ్రెండ్స్ ఎవరైనా దొరికిపోతే నార్మల్గా వాళ్ళకి ఏం ప్రాసిక్యూషన్ సంబంధాలుగా ఏమైనా దొరికిపోతే వాళ్ళు అందులో ఇరుక్కోకుండా ఇమీడియట్గా లాయర్ని మాలాంటి వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వీ విల్ కమ్ అండ్ ప్రొటెక్ట్ కొంతమంది దొరికింది దొరికిపోతారు కొంతమంది అది ప్రాసిట్యూషనా లేకపోతే వీళ్ళు ఇన్ రిలేషనా అని కన్ఫ్యూజ్ అయ్యే టైంలో వీళ్ళు దొరికిపోతారు కొన్ని స్పాస్లో జరుగుతూ ఉంటాయి ఇవి స్పా అందరి పోలీసు వాళ్ళకి చాలామంది ఈ మధ్య ఈ మధ్య లాస్ట్ టూ మంత్స్ నుంచి చాలా స్పాలు రైడ్ అయినాయి అందులో ఒక రెండు మూడు స్పాస్ మమ్మల్ని కూడా కాంటాక్ట్ చేశారు మేము కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తాం జరిగింది నేను కూడా పర్సనల్గా జరిగి అక్కడ పనిచేసే అమ్మాయిలని విడుదల చేపిస్తాం జరిగింది ఓకే ఇది ఒక మంచి ఎపిసోడ్ చేయొచ్చు దీని మీద మనము నారాజు గారు క్రాస్ క్రాస్ స్పా అని ఉంటుంది ఓకే అంటే ఒక ఆడ ఒక మగవాడికి మసాజ్ చేయకూడదు ఒక మగవాడు ఒక ఆడ మసాజ్ చేయకూడదు చెట్టలు అయితే నేరం ఇది కానీ చాలామంది స్పాస్లో ఇలా చేస్తున్నారు కాబట్టి ఈ మధ్య చాలా రేట్స్ జరిగినాయి లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్లో వందలాది స్పాల్ హైదరాబాద్లో వందలాది స్పాల్ మీద పట్టుకున్నారు వాళ్ళని లోపలేసారు నేను కూడా కొన్ని పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి అక్కడ పనిచేసే అమ్మాయిని విడిపిస్తాం జరిగింది వాళ్ళకి తెలియకుండా ఈ ఓనర్స్ చేపిస్తూ ఉంటారు ఎక్కడో అస్సాం నుంచో అటు నుంచో తెచ్చుకొని ఇక్కడ పాప మా అమ్మాయిలని బలి చేస్తూ ఉంటారు అట్లాంటి అమ్మాయిల్ని విడుదల చేస్తూ కూడా జరిగింది సార్ అమాయకులు కూడా ఈ విధంగా ఉంటారు కదా అటువంటి వాళ్ళు ఎలా అనేది అమాయకులు అంటే గర్ల్ ఫ్రెండ్సా లేకపోతే స్పాలో అమ్మాయిలు అంటున్నారా లవర్స్ గురించి ఆ లవర్స్ గురించి అందుకే నేను చెప్పేది ఏంటి అంటే నేను లివింగ్ రిలేషన్ కి అగెన్స్ట్ కాదు కానీ లివింగ్ రిలేషన్ కూడా ప్రాపర్ గా లివింగ్ రిలేషన్ ఉంటే ఉండండి అంతేగాని వన్ డే లివింగ్ రిలేషన్స్ లో ఉండకండి మీకు మంచిది కాదు సమాజానికి మంచిది కాదు ఒక్కరోజు ఓయో రూమ్లో ఉండి అది దాన్ని లివిన్ అని ఫీల్ అవుతున్న వాళ్ళకి నేను చెప్తున్నాను లివిన్ రిలేషన్ కూడా ఒక పవిత్రమైన రిలేషన్ దానికి ఒక ఇల్లు తీసుకుంటారు అందులో కలిసి ఉంటారు భార్యాభర్తల్లాగానే ఉంటారు విడిపోయేటప్పుడు ఇబ్బందులు ఉండకూడదు కాబట్టి ఆ లివిన్ రిలేషన్ అనేది పెట్టారు సహజ సహజీవనం అని సహజీవనం అని దానికి ఒక మంచి పేరు పెట్టరు లివ్ ఇన్ లివ్ ఇన్ అని పెట్టరు నాట్ లివ్ ఇన్ ఫర్ వన్ డే లివ్ ఇన్ రిలేషన్ అంటే లివ్ ఇన్ ఏ రిలేషన్ అని నాట్ లివ్ ఇన్ వన్ డే ఇన్ ఓయో అని కాదు ఓకే సో ఐ సజెస్ట్ ఇంకేం చెప్తామండి ఇది చట్టాలు కూడా కొన్ని వెస్ట్రన్కి మనం అనుకూలంగా లేకపోతే మొత్తుకుంటున్నారు అనుకూలంగా ఇస్తే ఓయో రూమ్లు వాడుతున్నారు నేను ఇందులో మనం మోరల్ నీతి వ్యాఖ్యం తప్ప రేపు పొద్దున ఎప్పుడో పోలీస్ వాళ్ళకి మీరు దొరికినప్పుడు బాధపడే కంటే ఓకే సో అప్పుడు పోలీసు వాళ్ళు కూడా ఎన్నో రేడ్లు అవుతూ ఉంటాయి కన్ఫ్యూజన్లో అప్పుడప్పుడు డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు అలా దొరికినప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడు అది కరెక్టా రాంగా అంటానికి డెఫినెట్గా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసే రైట్ పోలీసు వాళ్ళకు ఉంది ఆ ఇబ్బందులలో కూడా ఎందుకు పడతారంట నేను హ్యాపీగా ఇల్లు తీసుకోండి మీ ఇళ్లలో చెప్పండి నేను లివిన్ రిలేషన్లో ఉంటున్నానని ధైర్యంగా చెప్పండి ఇది తప్పు కాదుగా ఇవాళ రేపు లివిన్ రిలేషన్లో ఉంటాం నేను లివిన్లో ఉంటున్నాను అని చెప్పండి ఒకవేళ ఒకళ్ళ భారీ ఇంకో భర్తతో రిలే లివిన్ రిలేషన్లో ఉంటే డైవర్స్ ఇచ్చి ఉండండి సో అనవసరంగా లేనిపోయిన నెత్త నేపులు తెచ్చుకొని మీ కెరియర్లు పోగొట్టుకొని మీ ఉన్న టైం వేస్ట్ చేసుకొని మెంటల్గా మళ్ళీ డిప్రెషన్కి వెళ్ళి మళ్ళీ ఎవరైనా సైకియాట్రిస్ట్ని కలిసి మందులు వేసుకొని దానివల్ల మళ్ళీ వేరే రోగాలు వచ్చి లాస్ట్లో హాస్పిటల్ పాలు అవుతున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ శశిక గారు థ్యాంక్ యూ చాలా మంది లీగల్ నాలెడ్జ్ కోసం అవునండి అనవసరమైనటువంటి అన్నెసెసిటీ దాంట్లోకి కొంతమంది వీళ్ళని ఇన్వాల్వ్ చేసిన తెచ్చుకుంటూ ఉంటారు అండ్ వాళ్ళకి కొన్నిసార్లు తెలియదు కూడా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఏంటి దాని మీద కూడా అవగాహన ఉండదు అండ్ కొంతమంది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు ఇష్యూస్ అవుతూ ఉంటాయి సో అటువంటి వాటి నుంచి బయటపడదాం అనుకుంటారు కొంతమంది భూమికి సంబంధించింది రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ తోటి ఉంటూ ఉంటారు సో ఆ టైంలో మనం వీడియోస్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో మిమ్మల్ని అప్రోచ్ అనుకుంటారు తప్పకుండా నాగరాజు గారు స్క్రీన్ పైన వచ్చే నెంబర్ తోటి సుమన్ టీవీని అప్రోచ్ అవ్వచ్చు ఆ నెంబర్లో మనం వాట్సాప్ కానీ మెసేజ్ కానీ క్షణాల్లో కనెక్ట్ అవ్వచ్చు ఓకే ఇవ ఇప్పుడు మీరు వచ్చి కలవాలని కాదు అప్పుడప్పుడు ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే వాట్సాప్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ మీరు మెసేజ్ పెట్టినా మేము మిమ్మల్ని క్షణాల్లో కనెక్ట్ అవుతాం డెఫినెట్గా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ శశ్ గారు చూశారు కదా వీడియో ఏ వీడియో మేము అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక శశికాంత్ గారిది న్యాయ సలహాలు సూచనల కోసం సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయొచ్చు లేదు అనంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ వన్ అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను శశకాంత్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను మీ కాంటాక్ట్ నెంబర్ మీ డీటెయిల్స్ కనుక పెడితే నేను శశకాంత్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే నేను శశకాంత్ గారు దాని మీద వీడియోస్ చేయడం జరుగుతుంది సో ఆ విధంగా సరే మీరు మీకు ఉన్నటువంటి డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ